రంగుల ప్రపంచం. ఇక్కడికి తమ కళలు సాకారం చేసుకునేందుకు చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. కానీ అందరికి సాధ్యం కాదు. ఎంతో కష్టపడి సినిమాలు తీసిన వారు కూడా అవి ఆడక నిండా మునుగుతారు. అలా అప్పుల పాలైన ఓ యంగ్ హీరో ఏం చేశాడో తెలుసా? తెలుసుకునే ముందు మీకు డీల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీడియాకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ కోసం వీడియో ఎండ్ అయిన తర్వాత వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలానే హైదరాబాద్ కు చెందిన ఈ యువకుడు హీరో కావాలనే కలలు కన్నాడు. అందుకోసం ఆస్తులమ్మి భారీగా డబ్బు కూడబెట్టి ఓ సినిమా తీశాడు. కానీ అది ఆడలేదు. దీంతో అప్పుల పాలయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సినిమాలతో తనకు పరిచయమైన సినీ అసిస్టెంట్ ఈ హీరోకు జత కలిశాడు. అతనికి తీవ్రంగా అప్పులున్నాయి. దీంతో ఇద్దరూ కలిసి స్కెచ్ గీశారు, దొంగతనాలు చేశారు, అప్పులు తీర్చారు, జల్సాలు చేశారు. కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్, విక్కీరాజ్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. మహేష్ కు సినిమాలంటే పిచ్చి కావటంతో సొంత డబ్బులతో నివురు అనే సినిమా తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పుల పాలయ్యాడు. విక్కీరాజ్ కి కూడా అప్పులు బాగా ఉన్నాయి. దీంతో విక్కీ సులువుగా డబ్బు సంపాదించేందుకు తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. ఆ దొంగ సొమ్మును హీరో మహేష్ డబ్బుగా మార్చేవాడు. వీరిద్దరూ ఇలానే అప్పులు తీర్చి జల్సాలకు అలవాటు పడ్డారు. హబ్సిగూడ ప్రాంతంలో దొంగతనానికి రెక్కి నిర్వహిస్తూ ఉండగా పోలీసులకు అనుమానం వచ్చింది. విక్కీ మహేష్ లను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దొంగతనాల డొంక కదిలింది. వీరి నుంచి 15 లక్షల విలువైన 50 తులాల బంగారం, 30 తులాల వెండి, 3,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. విక్కీ 2016 నుంచి దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్లొచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జైలు నుంచి బయటకు వచ్చి మహేష్ తో కలిసి తాజాగా ఇలా చోరీలకు పాల్పడుతూ దొరికిపోయాడు. సో చూసారుగా ఫ్రెండ్స్, సినిమాల మీద వ్యామోహంతో ఆస్తులమ్ముకొని అప్పుల పాలై జీవితంలో ఎన్ని తప్పులు చేశాడో. ఇలాంటి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి.